భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ అంబేద్కర్ చిరస్మరణీయుడన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు, మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే, ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్ళన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మారిగా భారతదేశం